మీ అందరిలో కొంతమంది ఈ అత్తాకోడల సిరీస్ చూస్తున్నట్లయితే వారు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అసలు ఈ అత్తాకోడలు ఇవాళ రేపు ఎక్కడ ఉంటున్నారు అని. ఇందులో మీ తప్పేమీ లేదు. ఈ ఇద్దరు అత్తాకోడల కథలే అలా ఉంటాయి. కానీ కోడలు అత్తని చంపేస్తుంది, ఆ తర్వాత అత్తని కోడలు చంపేస్తుంది. వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్తారు, క్షమించండి నరకానికి వెళ్తారు. నరకంలో ఎంత విసిగిస్తారంటే అక్కడ వాళ్ళని వాళ్ళు తట్టుకోలేక తిరిగి భూలోకానికి పంపించేస్తారు. కానీ భూలోకంలో కూడా వారికి ప్రశాంతత లేదు కాబట్టి వాళ్ళతో విసిగెత్తిపోయి యమదూతలు వారిని మళ్ళీ తిరిగి అదే ఇంటికి పంపిస్తారు, ఎక్కడైతే వీళ్ళిద్దరు ముందు ఉండేవారో అక్కడికి. కానీ తన భర్తకి ఇంకా కొడుకుకి ఈ విషయం తెలియదు, ఎందుకంటే ఇప్పుడు వారిద్దరి రూపం వేరే అత్తాకోడల రూపంలోకి మారిపోతుంది కదా. ఇప్పుడిప్పుడే ఈ అత్తాకోడళ్ళు కొత్త అత్తాకోడల రూపంలోకి వస్తారు. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇంత కష్టపడి కింద నుండి పైకి వెళ్ళాను, పైనుండి కిందకు వచ్చాను. ఇంక కొన్ని రోజుల మధ్యలోనే ఉన్నాను, మళ్ళీ తిరిగి భూమిపైకి వచ్చాను. ఇక ఓటమి నొప్పుకొని మళ్ళీ ఇదే ఇంటికి వచ్చాను. అదే పనికి వాళ్ళ భర్త, అదే అల్లరి పిల్లలు, అదే ముక్కుపోయిన కోపం తెప్పించే అత్త. నా తల నా తల తగలడింది, సర్వనాశనం అయిపోయింది. తొలరాతో నీది కాదు నాది బాగాలేదు, ఎందుకంటే ఏ రోజైతే నిన్ను ఇంటికి కోడలుగా తీసుకొచ్చానో ఆ రోజే నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను మర్డర్ చేయించావు, నీతో పాటు నన్ను కూడా నరకానికి తీసుకెళ్ళావు, లేకపోతే నేను స్వర్గానికి వెళ్ళేదాన్ని కదే. ఇంకా నన్ను అక్కడ కూడా బ్రతకనివ్వలేదు, సర్వనాశనం ఇంకెవరో ఎందుకు అవుతారు, నువ్వే అవుతావేనా కోడలా. అవునవును, అన్ని తప్పులు నేనే చేశాను. మీరు పెద్ద సతీ సావిత్రి మరి, గంగమ్మ తల్లి తర్వాత ఎవరైనా అంత పవిత్రంగా ఉన్నారంటే అది మీరే, నా భర్త యొక్క తల్లిగారు. సిక్కులేదు, ఇలాంటివన్నీ మాట్లాడటానికి నేను మిమ్మల్ని మర్డర్ చేయించలేదు, కేవలం మీకు మీ మందులు ఇవ్వలేదు అంతే. మర్డర్ అయితే మీరు చేశారు, నన్ను మర్చిపోలేదు కదా. నువ్వు మర్చిపోనిస్తే కదే మర్చిపోవడానికి కోడరా. నాకు నీ పైన అంత కోపం ఏమీ లేదు, కానీ నాకు కోపం మొత్తం నా కొడుకు పైనే ఉంది. మామయ్య కోసం నేను వెళ్ళగానే మరొక అమ్మని తీసుకొని వచ్చాడు, ఇంట్లో కనీసం నా ఫోటో కూడా పెట్టలేదు. అయినా మీరు నోరు తెరిస్తే ఊరు మొత్తం ఊగిపోతుంది. కానీ మీరు ఈ విషయం సరిగ్గా చెప్పనే చెప్పరు. మీ కొడుకు పెద్ద ఒకటో నంబర్ దుర్మార్గుడని, మీరు వెళ్ళగానే కొత్త అమ్మని తీసుకొచ్చాడు చూసారా. దానికి తోడు నేను చావడం కన్నా ముందే ఇంటికి ఇంకొక కోడల్ని కూడా తీసుకొచ్చాడు, అంత దుర్మార్గుడు నీ కొడుకు. మరి ఏమంటావు కోళ్ళ, ముందుగా నీ భర్త అదే నా కొడుకుకి మన పాఠం నేర్పిద్దామా. అయినా చాలా రోజుల తర్వాత భూలోకానికి వచ్చాం, ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తోంది. సరే కొన్ని రోజులు మీ అబ్బాయిని సతాయిద్దాం, కానీ గుర్తుపెట్టుకోండి నాకు మీ మీద ఎలాంటి స్నేహ భావన లేదు. మీరు పాము, నేను ముంగీస. నీతో స్నేహం చేస్తానని ఎవరన్నారు? ముందు నా కొడుకు ఒక మంచి గుణపాఠం నేర్పిద్దాం, ఆ తర్వాత మన శత్రుత్వం గురించి ఆలోచిద్దాం. ఇద్దరి మధ్య తన కొడుకుని సతాయించాలి అని ఒక ఒప్పందం కుదురుతుంది. ఇద్దరూ కలిసి వంట చేస్తారు, అందులో చాలా ఎక్కువగా మోషన్ టాబ్లెట్స్ కలుపుతారు. కానీ ఈ విషయంలో జాగ్రత్త పడతారు, ఏంటంటే ఆ మందు కేవలం తన కొడుకు తినే భోజనంలో మాత్రమే కలపాలని, ఎందుకంటే ఆ రోజు అతనికి ఇష్టమైన కూర వండారు కాబట్టి అది వీరిద్దరూ తినరు. తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఆమె భర్త 3-4 సార్లు ఆ కూర గురించే మాట్లాడతాడు. అమ్మా, ఈ కడుపులో ఏదో తేడాగా ఉంది, నా కడుపు నొప్పి వస్తుంది. లేదు నాన్న, నా భోజనం అయితే బాగానే ఉంది అనిపిస్తుంది, నువ్వు బయట నుండి ఏమైనా తినొచ్చావేమో అని. లేదమ్మా, చాలా నొప్పిగా ఉంది, నేను వెళ్తాను వెళ్తాను వెళ్తూనే ఉంటాను. భర్త తన కడుపుని పట్టుకొని బాత్రూం వైపు పరిగెడుతూ ఉంటాడు, క్షమించండి టాయిలెట్ వైపుగా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా 3 గంటల పాటు టాయిలెట్ లోపలికి బయటికి వెళ్ళి వస్తూనే ఉంటాడు. ఇది చూసి అత్తాకోడలు చాలా సంతోషిస్తారు. కానీ వారి కోరిక ఇక్కడితో తెగిపోదు. వాళ్ళిద్దరూ మరుసటి రోజు తన భర్త కన్నా ముందే లేచి అతని కార్ బ్రేకులని కట్ చేస్తారు, ఎందుకంటే తన కార్ బ్రేకులు ఫెయిల్ అవ్వాలని. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా వీళ్ళిద్దరూ వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని. కానీ మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, అసలు అలాంటి లిమిట్స్ ఏవీ లేవు, వీళ్ళిద్దరు ఇప్పటివరకు క్రాస్ చేయనివి. మరుసటి రోజు భర్త కార్ తీసుకుని వెళ్తాడు. కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత బ్రేకులు ఫెయిల్ అయిపోవడం వల్ల ఒక చెట్టుకెళ్ళి గుద్దుకుంటాడు. భర్తని హాస్పిటల్కి తీసుకెళ్తారు.
అక్కడ అతను మనసు మీద పడున్నప్పుడు అత్త ఇలా అంటుంది, నాన్న జీవితం చాలా విలువైంది, అంతకన్నా విలువైనది నీ కుటుంబం. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకు కొన్ని రోజులు ప్రశాంతతనివ్వాలి, ఆ తర్వాత మీకేమైనా చేయాలనిపిస్తే అది చేయాలి, కానీ వెంటనే రీప్లేస్ చేసే ధైర్యం చేయకూడదు, లేకపోతే భగవంతుడు ఏదో రూపకంగా నీకు శిక్ష పడేలా చేస్తాడు. భర్తకి ఆ మాటలు అస్సలు అర్థం కావు, కానీ అతనికి అనిపిస్తుంది కుటుంబం నిజంగా చాలా ముఖ్యమైనది అని. కానీ అతనికి ఇంకా తెలియదు ఈ కొత్త అత్తాకోడలు అదే తన పాత తల్లి ఇంకా భార్య అని. ఒకవేళ అతనికి తెలిస్తే ఏం జరుగుతుంది? ఇది తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మీరు జాగ్రత్త. అంకుల్, నేను అంజలిని మస్తు ప్రేమిస్తున్నా, ఆమె లేకుంటే నేను చార్మినార్ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోతా. నిజంగానే చేస్తావా? సరే, ఏం పని చేస్తావు నువ్వు? ఏమున్నది నీ దగ్గర? నాకు ఒక దాబా ఉంది, నెలకి 10,000 సంపాదిస్తా. 10,000? ఇట్రా, నీకు నాకు మధ్య ఎంత తేడా ఉందో ఇయాల నేను నీకు చూపిస్తారా? చూడు నా మహారాణి బట్టలు, ఈ చెప్పులు చూడు, ఒక్కసారి వేసిన చెప్పుల్లా రెండోసారి కాలు కూడా పెట్టది. ఇంకా చూడు ఈ నగలు చూడు, 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, ఇంగో ఇది 20 లక్షల రూపాయలు. ఇప్పుడు అర్థమైందా? సపోర్ట్ చేయక పోయించలి. రాజు మనసులో, గా పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరున్న బాయిలా బంగారం నిధి ఉన్నదని చచ్చిపోయే ముంగట మా నాయన చెప్పిండు. ఆడ నిజంగానే బంగారం ఉంటే గిట నేను కూడా ఆయనకి సమానమైతా, గప్పుడు అంజలిని మంచిగా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటూ నిధి గురించి ఆలోచిస్తూ నిధిని వెతుక్కుంటూ బయలుదేరాడు. దారిలో లిఫ్ట్ లిఫ్ట్ ఏమైంది, ఏం కావాలి అన్నా? జరా లిఫ్టీ అన్నా. సరే కూసో. ఏం చేస్తుంటావన్నా? చిక్కడపల్లిలా నాకు దాబా ఉంది. అట్లనా అన్నా, మంచిగా నడుస్తుందా మరి దందా? ఏ మస్తు నడుస్తున్నదే, వచ్చే నెలల పెళ్లి కూడా చేసుకుంటున్నాయిగా. ఇవాళైతే మంచి పార్టీ దొరికింది, ఇండి దోసినమంటే వారం దాకా బిర్యానీ తినుకుంటా బతకచ్చు. నేను బంగారు నిధిని దేవులాడుకుంటా పోతాన్నా, వస్తావా నువ్వు? అట్లనా, బంగారు నిధిని ఎత్తుకుంటా పోతానా? అట్లయితే నేను కూడా వస్తా, నేను ఇప్పుడు కాదు నిధి దొరికినాక జాంపుతా. ఇద్దరూ కలిసి ఎండిపోయిన బావి దగ్గరకు వచ్చారు. అనా, నువ్వు లోపడికి దిగు, నేను ఇక్కడనే నిలబడి చూస్తా. రాజు లోపలికి దిగి తవ్వడం స్టార్ట్ చేశాడు. చాలాసేపు తవ్విన తర్వాత బంగారంతో చేసినటువంటి ఒక పెద్ద చెంబు దొరికింది. ఏమన్నా దొరికిందా? దొరికింది దొరికింది అనా, ఇక్కడ ఇంకా ఉన్నాయే, తీసుకొస్తా ఉండు. సరే, అన్నీ తీసుకురా. అలా 2-3 సార్లు రాజు ఆ బంగారాన్ని తెచ్చి దొంగకిచ్చాడు. గంతే, ఇక అయిపోయింది. అరే అన్నా, ఇంకోసారి చూసిరా, ఇంకేమైనా కనపడక మిగిలిండొచ్చు. అన్నా నిజమే చెప్పినావు, చివరిగా ఇంకోసారి చూసొస్తాగు. పోపో, ఇది నీకు చివరి సారే ఇక. రాజు అలా బావిలోకి దిగగానే దొంగ చెట్టు కట్టిన తాడుని కత్తిరించడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు కొమ్మకి ఒక పెద్ద కొండ చెలువు ఉంది, అది దొంగని అమ్మా అంతం మింగేసింది. రాజు పైకి వచ్చి చూశాడు, దొంగ కనిపించలేదు. దొంగ కనిపించకపోయేసరికి రాజు బంగారం తీసుకుని తన గ్రామానికి వెళ్ళి తన డాబాని పెద్ద హోటల్గా మార్చి అంజలిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.